జిల్లా దుబ్బాకపట్నంలో రైతుల భారత్ బంద్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నర్మేట యేసురెడ్డి మరియు సంజయ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యతిరేక విధాన బిల్లును గత 17 రోజుల నుంచి ఉత్తరాది రైతులంతా ధర్నా రద్దు చేయాలని ధర్నా చేస్తా ఉంటే బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెక్కినట్టు ఉంది కాబట్టి భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. ఇట్టి భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతిస్తున్నది. రైతుల కోసం ఎట్టి పరిస్థితుల్లో అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి కృషి చేస్తాం. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి రైతు వ్యతిరేక విధానాల బిల్లును రద్దు చేసే వరకు పోరాడుతూనే ఉంటాం. నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయము కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వము తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలు రైతుల కష్ట నష్టాలు పట్టించుకోకుండా రైతు బిల్లు ఆమోదించుకుంటా చేస్తా అంటే